కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం రకరకాల సిరీస్లు చేసుకుంటున్నాం ఇప్పుడు స్టోరీస్లో కూడా. సో తెనాలి రామకృష్ణ అది ఒకటి చెప్తామండి. తెనాలి రామకృష్ణ అంటే విజయనగర కాలంలో ఈయన విజయనగరానికి చేరిపోయాడు. తెనాలి రామకృష్ణుడు ఆయన పేరైతే రామలింగడుగా ఎందుకు ప్రఖ్యాతి గాంచాడు అని మొన్న ఒకరు అడిగారు కూడా. ఊరికే చిన్న బ్రీఫింగ్ చెప్తాం. ఈ విజయనగర సామ్రాజ్యపు కాలంలో వీర వైష్ణవం వీరశైవం నడిచేది. శైవ వైష్ణవులకి డిఫరెన్సెస్ ఉండేవి ఎంతో కొంత. బాగా తీవ్రంగా కొట్టుకునేవాళ్ళు కాదు, కానీ వైష్ణవులు వేరు శైవులు వేరు అన్న ధోరణి ఉండేది. అయితే ఇప్పుడు రాయలవారి గురువైన తాతాచార్యుల వారు వైష్ణవులు. రాయలవారు కూడా శ్రీ వైష్ణవం స్వీకరించారని, అందుకే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన స్వామివారికి శ్రీవారికి చాలా వెండి బంగారాలు సమర్పించారని చెప్తాం కదా. చిన్నాదేవి ఒక విగ్రహం చేయించారని మనకి హిస్టరీలో కూడా కనపడదు. అవును, రాయలు వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించేవాళ్ళు, కానీ ఆయనకి తరతమ భేదం లేదు. ఓహో, శివకేశవ భేదాన్ని పాటించేవారు. కానీ ఒక రాజుగారు అలా ఉన్నప్పటికీ ఆయన చుట్టుపక్కల సన్నిధిలో ఉన్నవాళ్ళు బోళ్ళంత మంది ఎవరి రకంగా వాళ్ళు ఉంటారు కదా. ఈ వైశ తాతాచార్యుల వారికి ఇలా కొంత ఒక గ్రూప్ వైష్ణవ గ్రూపు ఉండేది, శైవ గ్రూపు ఉండేది. ఇప్పుడు ఈయన బ్రాహ్మడు కాబట్టి అంటే అందుకని లింగడు అనేవాళ్ళు, రామలింగడు అతను, అందుకని లింగడు అనేవాళ్ళు. ఒక లింగడు చచ్చినా చచ్చినట్టే, ఒక లింగడు పోయినా పోయినట్టే అని ఆఖరికి పంటి కింద రాయబడినా రాయిని కొరికే నవ్వులేసేవాళ్ళని చెప్పుకునేవాడు. అంత తీవ్రంగా ఉండేది వైష్ణవపు పిచ్చి. ఒక లింగడినే ఒక లింగాన్నే అంటే లింగం అంటే రాయి కదా, పంటి కింద పడింది అనుకో ఒక రాయి, మామూలుగా పంటి కింద రాయి పడితే ఏం చేస్తాం మనం, తీసి బయటపడే ఊసేస్తాం. అలా ఊసేయకుండా అప్పట్లో ఏమంటే ఒక రాయిని ఒక లింగండైనా నలగొట్టేయాలన్నంత ఖచ్చితంగా బిహేవ్ చేసేవాళ్ళు. వీరత్వాలు పిచ్చలు. ఆ అలాంటి మాటల్లో భాగంగానే మన తెలుగు వాళ్ళు పుట్టించిందే అయ్యి ఉంటుంది బహుశా ఈ రామకృష్ణుడిని రామలింగడు అంట మొదలు పెట్టారు. ఓకే, తెనాలి ఇంటి పేరు అండి? తెనాలి వాళ్ళ ఇంటి పేరు, గారపాటి లాంటిది ఏదో ఇంటి పేరు ఆయనది. గారపాటి రామన్న మంత్రో ఏదో ఈయన తండ్రి పేరు. కానీ ఈ తెనాలి నుంచి రావటం వల్ల అలా తెనాలి ఊరి పేరు, తెనాలి ఊరి పేరే, అలా అదే ఇంటి పేరుగా అయిపోయింది. అలాగా రామకృష్ణుడిని రామలింగడు అనేవాళ్ళు ఈయన బ్రాహ్మణ అవటం వల్ల. అప్పుడు వైష్ణవులు కూడా ఉండేది ఒక దగ్గర, బ్రాహ్మణ వైష్ణవుల్లో చిన్న చిన్న తేడాలు ఉంటాయి, వాళ్ళ వేరు వీళ్ళ వేరు. దానివల్ల వచ్చిందే కానీ అంతకంటే విపరీతమైన వ్యవహారం ఏమీ లేదు అందులో ఆ రోజులను బట్టి. అది కూడా తెలుగు వాళ్ళ వల్ల వచ్చిందే, తెలుగు వాళ్ళ వల్ల పుట్టిన మాటే అది. తర్వాత ఈ విజయనగర సామ్రాజ్యం చేరాడు ఆయన, ఆయన దగ్గర ఉన్న అష్టదిగ్గజాల్లో తెనాలి రామకృష్ణ కవి కూడా చేరిపోయారు. అయితే ఈ కాలంలో ఏంటంటే ఈ విజయనగర సామ్రాజ్యంలో ఇది బాగా ధనవంతుల కాలం, అది సామ్రాజ్యమే చాలా సుసంపన్నంగా ఉండేది. ఇక్కడున్న కవి గాయకులందరూ బాగా సంపాదించుకునేవాళ్ళు, రాజుగారి దగ్గర నుంచి బాగా డబ్బు ముట్టేది. పైగా అసలు ఆ రాజ్యం కూడా విపరీతంగా పంటలు పండే రోజులట అవి, బాగుండేది. సో ఈ కవులు వాళ్ళందరి దగ్గర కూడా ఎంతో కొంత సంపద ఉండేది. దొంగలు విరివిగా భయం ఉండేదట, దొంగల భయం ఉండేది, దొంగతనాలు జరిగేవి. పట్టుకునేవాళ్ళు, పక్క ఊళ్ళ నుంచి వచ్చేసేవాళ్ళు, మన అవుట్స్కట్స్ నుంచి అంటే ఈ మన సరిహద్దు ప్రాంతాల నుంచి ఊళ్ళల్లోకి వచ్చి దొంగతనాలు చేసుకెళ్ళేవాళ్ళు. బందిపోట్లు చిన్న చిన్నవి, రెండు మూడు కుటుంబాల వాళ్ళు వచ్చి ఆడాలని ఎక్కడ పెట్టడం, ఒకవాళ్ళు దొంగతనాలు చేసి పారిపోతూ ఉంటాం, ఇల్లంతా కొలగొట్టేయకుండా ఏదో చేతికి అందినవి సంగ్రహించి పోవటం అలా చేసేవాళ్ళు. దొరికినవాడు దొరికేవాడు, కానీ దొంగతనాల భయం ఉండేదట. కొంతకాలం అసలు ప్రత్యేకంగా దొంగల భయమే ఉండేదని చెప్తారు. ఈ దొంగల భయపు రోజుల్లో ఒకనాటి సాయంకాలం చీకటి పడుతుండగా ఈ తెనాలి రామకృష్ణ కవి తన వాకిట్లో వసారాల్లో పడుకుని ఏదో కవిత్వం ఊహించుకుంటున్నాడు. దూరంగా ఏదో నీడలు కనపడ్డాయి ఆయనకి. ఇళ్ళు మరి క్లోజ్ క్లోజ్ దగ్గర దగ్గరగా ఉండేవి కాదు, కొంచెం దూరంగా దూరంగా ఉండేవి. ఈ కనపడుతున్న నీడలు ముగ్గురు మనుషులని, వాళ్ళు కూడా సామాన్యంగా లేరు, మంచి బలశాలులు కానీ ఈయనకు అర్థమైంది. అర్థమయ్యి వీళ్ళు చీకటి మాటున, ఇప్పుడు అక్కడ రాజుగారి దగ్గర నుంచి కూడా బలశాలే రావచ్చు సైనికులు, వాడు వచ్చి సింపుల్గా తనతో మాట్లాడకుండా నక్కి ఉన్నారు ఎందుకు అని ఈయన కొంచెం అనుమానం వచ్చింది. ఇక దృష్టి మరల్చకుండా వాళ్ళ వైపే చూస్తూ ఉంటే ఏమైంది, వాళ్ళు మెల్లిగా అవి ఇవి చాటు చేసుకుని తమ ఇంటి వైపు వస్తున్నారని, చీకటి మాటను దొంగతనం చేయబోతారని ఊహించాడు ఆయన. ఊహించి ఏం చేశాడు, వాళ్ళని బాగా దగ్గరికి రానిచ్చి ఏమన్నట్ట, భార్యను పిలిచి ఏమేవు ఊళ్ళో దొంగతనాలు, నువ్వు పని చేయి, మన ఇంట్లో నా నగ నట్రా అన్నీ పెట్లో పెట్టు, రెండు మూటలు కట్టు, ఈ పెట్టే మూట తీసుకెళ్లి నూతులో పడేద్దాం, నూతులో కింద ఉంటాయి ఎవరు దాబడి జోలికి రారు. ఒకవేళ ఏ దొంగ చచ్చిన వాడైనా వచ్చాడు అనుకో, ఇంట్లోకి వచ్చి నిన్ను నన్ను ఏం చేస్తాడు, ఓ వెంటకిన్నో చెంప పుచ్చుకెళ్తాడు, అంతకంటే ఇంకేం తీసుకెళ్ళరు. నగా నట్రా రాయలవారు మొన్న అటు మొన్న ఇచ్చారు చూడు వజ్రాల హారాలు, అవన్నీ పెట్లో పెట్టు,
చక్కగా ఉంటాయి అట్లానే నూతులు పడేసి ఉంటాయి మనకి రేపొద్దున అవసరమైనప్పుడు నూతులంచే ఏమంది గాలి వేస్తే వస్తుంది. నూతులంచి తీసుకోవడం సులువు కదా, నుయ్యికి ప్రవాహం కాదు, లోతుగా ఉంటుంది. అడుగును పడిన వస్తువు అడుగునే పడి ఉంటుంది. బాగుంది కదా ఐడియా. సరే ఆవిడేమంది ఏదో ఒకటి మాట్లాడబోయింది. చివరికి ఇంతలో కొడుకు కూడా, రామలింగారి స్వామి గారి కొడుకు కూడా పెద్దవాడే, ఆ బయ్యి ఆయన ఏదో డిస్కషన్ పెట్టారు. సరే ప్రధానంగా వినపడిన మాటలేమిటి, వీళ్ళింట్లో ఉన్న బంగారపు వస్తువులు, రాయల వారిచ్చిన వజ్రాలు, ధనము మొత్తం రెండు మూటలు ఒక పెట్టే నూతులో చేరుతాయి. అయిందా? అక్కడి నుంచి ఏమైంది, గాలం లేదండి మన ఇంట్లో అని భార్య అరిచింది. అరిచేసరికల్ గాలం లేకపోతే ఏమైందే, ఎక్కడి నుంచి అయినా తెచ్చుకుందో, రాయల వారి కొలుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరినైనా అడిగి తెస్తానులే. ప్రస్తుతానికి గాలం లేకపోతే పీడా పోయి, బొకెన్లు ఉన్నాయి కదా నీళ్ళు తోడుకోవడానికి, బొకెన్లు ఉన్నాయి మన దగ్గర. అంతగా అయితే ఏముంది, నాలుగు బొకెన్లు తోడు బయట పారేసి మన వస్తువులు మనం తీసుకోవచ్చు, అబ్బాయిని దింపుతాం. ఓహో ఇదంతా బాగానే ఉంది. వీళ్ళు ఏం చేశారు, ఈ చీకటి మాటల నుంచి ఉన్న ముగ్గురు దొంగవాళ్ళు శ్రద్ధగా విన్నారు ఈ కథ అంతా. సరే కవిగారే ఇంత గట్టిగా చెప్తుంటే మనం ఎందుకు, మనం కూడా ఆ పని చేయొచ్చు కదా అని వీళ్ళందరూ నిద్రపోయేదాకా చూశారు. అందరూ పడుకున్నాక వీళ్ళు ఏముంది, అప్పట్లో 8 గంటలకు 8 బాగేసరికి నిద్రపోయేవాళ్ళు. పైగా ఈ విజయనగర సామ్రాజ్యం అవి అంటే ఎక్కడ హంపి ఆ పక్కన ఎక్కడో కర్ణాటక వైపు కదా, తొందరగా చీకటి పడుతుంది, తొందరగా పడుకుంటారు. ఇప్పటికీ బెంగళూరు ఆ వైపు తొందరగా నిద్రపోతారు అందరూ, రాత్రిపూట పెద్ద హడావిడిగా ఉండదు ఊరు. సరే ఎవరి దారిని వాళ్ళు పడుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, చల్లగా చేతిలోకి చేరారు. వెనక్కి చేరిన తర్వాత ఏం చేశారు, నీళ్లు చూస్తే నూతులోకి అడుగును ఎక్కడో ఉన్నాయి. నూతులోకి చీకటి మాటను దిగితే పైకి రావద్దు, పగటి పూట దిగాలి నూతుల్లో దిగేటప్పుడు. ఎందుకంటే ఈ నూతి వరల సందుల్లో అప్పుడప్పుడు పావులు ఉంటాయి, పావులు చేరతాయి వరలకి, వరకి వరకి మధ్యలో కొంత మట్టి గ్యాప్స్ ఉంటాయి కదా, పావులు చల్లదనానికి ఆ కప్పల కోసం, నూతులో కప్పలు ఉంటాయి, తాబేళ్ళు ఉంటాయి, వాటి కోసం పావులు చేరతాయి కాబట్టి నూతులోకి దిగద్దురా, చేదలు ఉన్నాయి రెండో మూడో, తోడి పోసేద్దాం నీళ్లు బయటికి. ఏముంది ఒక ముగ్గురం బలంగా ఉన్నాము, ఒక 10 మాట చేరుకో, తలా ఒక 10-15 సార్లు తోడేసామంటే నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. అలాగా అది తీసుకోవచ్చు అనుకున్నారు. మన దగ్గర కత్తులు ఉన్నాయి కదా, ఏ కత్తికో తాడు కొట్టి వదిలి పెడితే సంచిని పట్టుకుంటుంది. పెట్టలేకపోయిన సంచులైనా లాగేస్తాం కనీసం, మూటలు పడేశారు కదా. సరే ఏం చేశారు, ముగ్గురు రెండు చేదలు ఉన్నాయి, ఒకళ్ళు ఇద్దరు తోడుతున్నారు, ఒకడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అందుకుని పోయటం మొదలుపెట్టాడు. ఈ లోపల ఈయన ఏం చేశాడంటే, తెనాలి రామకృష్ణుడు భార్యకి లోపల ఏం చెప్పాడంటే, ఒకసేపు పిచ్చిమొహం ఆరోబోక, మన దొడ్లో దొంగలు చేరారు, నిశ్శబ్దంగా ఉండు, మనం ఇన్నాళ్ల నుంచో మొక్కలకు నీళ్లు పోయకుండా తోటంతా ఎండిపోయింది, పద చేరుకో గుణపం పుచ్చుకుని, వాళ్ళు నీళ్లు తోడేస్తారు. అలాగా వీటికి కాలువలు చేసామంటే చక్కగా చెరువంతా తోటంతా తడిసిపోయాక అప్పుడు గొడవ చేద్దాం, మన పని కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరు పని వాళ్ళని తేవాలంటే ఎంత ఖర్చు, రూపాయి ఖర్చు అవ్వకుండా చక్కగా నీళ్ళకి నీళ్ళు తోట తడిసిపోతుంది, దొంగల్ని పట్టుకున్న ప్రతిభ కూడా మనకే, ఆ పురస్కారం కూడా మనకే దొరుకుతుందని భార్యకి చెప్పాడు. ఇద్దరు 2 గంటలు పడుకుని నిద్ర లేచేశారు. 8-8:30 నిద్రపోయారు, 10:30 నిద్ర లేచారు. నీళ్లు దొడుతున్నారు, దొడ్లంతా నీళ్లు పడుతున్నాయి ఓ పక్కన, చెప్పా మీద పోస్తుంటే తోటలోకి వచ్చేస్తూ ఉంటాయి కదా, మట్టి మీదకి వస్తాయి. వీళ్ళిద్దరు ఏం చేశారు, చేరుకో గుణపం పట్టుకుని చక్కగా తమకు కావలసిన చెట్ల వైపుకి దారులు తీయటం మొదలుపెట్టారు నిదానంగా. మెల్లిగా ఈ నీళ్ళు ఏముంది, నీళ్ళు పది నీరు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు అని చెప్తాను. నీళ్ళు పైన ఎక్కడ పోసినా పల్లం ఏ పక్కన ఉంటే వెళ్ళిపోతాయి. చల్లగా ఈ కాలువలు వెంబడి ఆ తోట ముందు ఉన్నది, వెనకున్నది, పక్కన ఉన్నది, అన్ని మొత్తం మొక్కలన్నీ తడిసినాయి. తెల్లవారుజామునతో కోడి కోతలు వినపడడం మొదలుపెట్టినాయి. తెల్లవారుజామున కోళ్ళు కూస్తాయి కదా, కోడి ఏమంటే కోడి కూస్తుందంటే, కుస్తే కూసింది లేవే, యువతల చెట్లు కూడా ఉన్నాయి, ఈ చెట్లు కూడా తడిసాక అప్పుడు పిలుద్దాము అని చెప్పి అవతల చెట్లు కూడా తడిసేదాకా చేశారు. తడిసి హై వీళ్ళు తోడతారు, ఎన్ని నీళ్లు తోడినా ఆ నుయ్యతలోంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఎంతసేపు బొక్కెన కిందకెళ్ళినా నేల తగులుతోంది కానీ ఏమీ డబ్బాలు పెట్టలు తగలట్లే. మధ్య మధ్యలో కత్తి వేసి చూస్తున్నారు, కత్తికి తాడుగట్టి కింద కదులుతున్నారు. ఈ కత్తులు అంటే మన మామూలు కరవాలాలు కాదు, ఈ ఒక మన కోత కత్తలు ఉంటాయి కదా, రౌండ్ గా ఉంటుంది అర్ధచంద్రాకారంలో, కొడవలి కొంచెం అంటే వరిచేలు కోసేది. అవును, దానికి ఏంటంటే కొంచెం ఇట్లా వంకీగా ఉంటుంది కదా, ఏదైనా ఒక వస్తువుని పట్టుకుంటే అలాగా లాక్కోవచ్చు అనుకున్నారు. నాకు రైతు ప్రోగ్రామ్ భలే ఉపయోగపడుతుంది, పేర్లు తెలిసినాయి. ఈ కొడవలు వేసి చూస్తున్నారు, ఏమీ ప్రయోజనం లేదు. ఇక తోడలేక జబ్బలు పీకులు వస్తున్నాయి, నీళ్లు పోతున్నాయి కానీ ఎక్కడికి పోతున్నాయో తెలియదు, నీళ్ళని పోతున్నాయి, ఇదేమీ బయటికి రాదు. సరే ఏమైంది, కొంచెం బాగా తూర్పు తెల్లవారుతూ ఉండగానే ఈయన లబోదిభవన్ పెద్ద పెద్ద కేకలు పెట్టాడు, ఎవరో మా తోటంతా తడిపేశారు, ఎవరో దుర్మార్గులు ఆ ఇన్ని నీళ్లు మా తోటంతా తోటలో నూతులు నీళ్లు దొంగతనం చేయడానికి వచ్చినట్టున్నారని కేకలు పెట్టేసరికి చుట్టుపక్కల వాళ్ళంతా జరిగారు. ఏమిటండి కవిగారంటే, వాకిట్లో ఏమో వీళ్ళిద్దరూ అడ్డంగా ఉంచున్నారు, పారిపోవడానికి వీలు లేదు. అన్ని వాకల నుంచి వాకిల వైపు నుంచే కదా జనం లోపలికి వచ్చేది. ఏంటండి కవిగారంటే, ఎవరో తెలియదండి, తెల్లవారు నుంచి ఎల్లవార్లు మా తోటంతా తడిపేశారు దుర్మార్గులు,
ఎవరో చూడండి అంటే నూతులోకి దిగి దాక్కోవడానికి కూడా అవకాశం లేదు. తూర్పు తెల్లవారిపోయింది. అందరూ లోపలికి వచ్చి చూసేసరికల్ ఒకటి జబ్బలు నొక్కుంటూ కూర్చుని ఉన్నాడు. మిగిలిన వాళ్ళ దగ్గర నెత్తిమీద కవి గారు తెలివిగా చేశాడని నెత్తిమీద చేతులు పెట్టి కూర్చున్నారు. వాళ్ళని పట్టుకున్నారు. ఈ లోపల ఈ గస్తీలు తిరిగే వాళ్ళు ఉంటారు కదా, తెల్లారేసరికల్ వెళ్ళిపోతారు పోలీసులు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఇవి చూసి ఇక ఏమంటే వీళ్ళు నిన్న మొన్న బోడి దొంగతనాలు చేశారండి వీళ్ళు, ఇవాళ కవిగారు ఇల్లు బాగా పెట్టారని. సరే అప్పుడు జనాలకి కాలవలు తవ్విన తీరు పైన పోసిన చుక్క నీరు వృధా అవ్వకుండా మొక్కల్లోకి వచ్చింది అర్థమైపోయింది అనమాట. అందరు భలే తెలివి గలవారండి, మీ తెలివి ఉండాలి కానీ మీలాగా ఎవరితోటైనా పనిచేయించేస్తారు మీరని బాగా నవ్వుకున్నారు ఈ దొంగల ముగ్గురిని. వాళ్ళు కాస్త పట్టుకెళ్ళిపోయారు. జనాలి రామలింగడికి ఎంత తెలివి అంటే ఆయన కత్తికి రెండు వైపులా పదునే, ఒకవైపు కాదు రెండు వైపులా పదునే, ఏదైనా చేయగలడు. ఇప్పుడు మనం బీర్బల్ కథలు చెప్తాం, ఏ మాటైనా ఏ పనైనా సులభంగా చేసే ఉపాయాలు చెప్తాడు బీర్బల్. ఈ కవిగారు ఏంటంటే తన మీదకి ఏదొచ్చినా సరే అవతల వైపుకి తిప్పేసేయడమే వచ్చనమాట ఆయనకి. చాలా సింపుల్గా తోటలో మా పని వారం దాకా నీళ్లు పోయక్కర్లేదు, వారం తర్వాత ఎవడో దొరుకుతాడు బకరా అనుకుంటూ అందరు నవ్వుకుంటూ పోయారనమాట కథ కంచికి మనం ఇంటికి. సూపర్, చాలా బాగుంది రామగారు. ఇలాంటిది ఇంకొక చిన్న కథ అపాయంలో ఉపాయం అని. ఒక ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు. ఓ ఇద్దరు దొంగలు, ఒక దొంగ పొగలో దాక్కున్నాడు. ఏం చేశాడు, భార్యను పిలిచాడు, ఏమే ఒక బకెట్ నీళ్ళు తోడమన్నట్టు తీసుకున్నాడు. నోట్లో నీళ్ళు పోసుకుని ఫోన్ అచ్చే పొగ మీద ఉమ్మేస్తున్నాడు. ఇక ఆవిడ తోడుతూనే ఉంది, ఉమ్మేస్తూనే ఉన్నాడు. రెండు గంగాళాలు నీళ్లు తోడింది, ఇంకా కావాలంటట. ఇంకా ఎన్ని నీళ్లు, ఏమిటి వీడికి ఏమైనా పిచ్చకిందా అని ఒక బకెట్ ఆఖరి బకెట్ తీసి ఇంకా నా వల్ల కాదని కానీ నోట్లో నీళ్ళు పోసుకుని భార్య మీద ఉమ్మేసేట. ఆయన ఉమ్మేసే సరుకులు ఆవిడ కేవు కేవమని కేకలు పెట్టి వీడికి ఏదో వచ్చింది దయ్యం పట్టింది. రారండా ఈ బావాయ్ మావయ్య అని చుట్టుపక్కల అందరినీ పిలిచింది. పిలిచే సరుకులు అందరూ చేరారు. అదేమిటంటే రెండు గంగాళాలు నీళ్ళు తోడాను బాబాయ్, ఈ నోట్లో నీళ్ళు పోసుకున్నాడు పోసుకున్నట్టే ఉన్నాడు, ఉమ్మేసిన వాడు ఉమ్మేసినట్టే ఉన్నాడు, వీడికి దయ్యం పట్టింది అంటే. కాదండి, రెండు గంగాళాల నీళ్లు ఉమ్మేసిన కిక్కురు మనలేదండి ఈ పొదలో ఉన్నవాడు. ఒక్కసారి వచ్చేసరికి పెళ్ళాన్ని చూడండి ఎంత గోల్ చేస్తాను. భార్యమణి ఇంత గోల్ చేసింది, రెండు గంగాళాల నీళ్లు ఉమ్మేసేవాడు అసలు మాట్లాడలేదండి, వాడికి ఎంత సహనం ఉందండి, అలాంటి వాడు కావాలనే సరికి పొదలో వీళ్ళు ఎలా పొదలో చూస్తే ఒకడు కూర్చుని ఉన్నాడు. నోరు తెరిచాడు అనుకో, వాడు పొట్టాడాడు అనుకో, దొరికిపోతాం కదా, అందుకని జాగ్రత్తగా కూర్చున్నాడు అనమాట. అపాయంలో ఉపాయం, ప్రమాదం వస్తే ఉపాయంగా మన వైపుకి తిప్పుకునే తెలివితేటలు అనమాట. ఈ చిన్న స్టోరీ కూడా చెప్పచ్చు, భార్యలను అనడానికి మంచి మార్గం అనమాట. వాళ్ళైతే కిక్కురు మంటారు, నిన్నదే ఇప్పుడు హోటల్కి వెళ్ళి తింటారు. వాడిని ఏదైనా అంటే వాడు హోటల్ వాడు కూర బాగుండలేదు, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అని దామ్డుమని ఆ ప్లేట్ విసిరేస్తే వాడు ఇంకో ప్లేట్ పెట్టుకొస్తాడు, దానికి బిల్లు వేయకుండా సారీ సార్ అంటాడు. అదే మీ ఆ భార్యమణి చేసిన కూడా ఉపయోగపోయింది అని విసిరేస్తే ఆవిడ ఏం చేస్తుంది, చచ్చినామన్నా నీ దిక్కు సార్ చెప్పుకోమంటే మానే అంతే ఇంకా. కాబట్టి వాళ్ళని సులువు, భార్యలను ఒప్పించడం కష్టం కదా. రైట్ రామ్ గారు, నాకు స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.